తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా సమస్యలు అవుతుంది. అభివృద్ధి ఎలా అయింది? ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు గాని ప్రతి ఊరికి అభివృద్ధి గాని ఇప్పటివరకు ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ల కంటే ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఇలా అభివృద్ధి ఏందలేదు. ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందా? ఇంత త్వరగా అభివృద్ధి కాలే. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత త్వరగా అభివృద్ధి కాలే. మన కళ్ళతోని కళ్ళ ముందట చూస్తున్నాం. ఏదైనా పథకం ఆర్థిక సహాయం అందించారు, అందింది ప్రజలకి జనాలకి? దాదాపు కొద్ది మందికి అందింది, అంటే చాలా వరకు అందింది. కొద్ది మంది అందని వాళ్ళకు కూడా మళ్ళీ డిసెంబర్ 4 తర్వాత ఇచ్చామని కేటీఆర్ ప్రకటించారు. టిఆర్ఎస్ సర్కార్ పనితీరు ఎలా ఉంది? 60 ఏళ్ల పరిపాలన చేయని అభివృద్ధి, ఈ 7 సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధికి తేడా గమనిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వాసన అన్ని వర్గ ప్రజలకు అన్ని రకాల అందుబాటులో ఉండి తను ప్రజలు ఒకరి సేవ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను పెడుతూ ప్రజల్ని ఆదుకోవడంలో ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది అంటే మెయిన్గా డెవలప్మెంట్ విద్యుత్ ముందు కరెంటు అభివృద్ధి బాగుంది. సక్కగా చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్కే ఓటు వేశాం. అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా పని చేస్తుంది తెలంగాణ? పని మంచిగా చేస్తున్నాను. ఎఫ్టీఎల్ వర్క్ బోర్డ్ రిజిస్ట్రేషన్లు కావాలి, కొంచెం రోడ్లు డ్రైనేజీలు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తే అరే బ్రిడ్జ్ కూడా ఏమున్నది అని మంచిగా బాగానే పనిచేస్తుండే. మాకు రోడ్లు డ్రైనేజీలు అన్ని బాగానే చేసిండు, ఇంకో కొంచెం చేయాల్సి వస్తుంది. ఎఫ్టీఎల్ ఉన్నది, ఎఫ్టీఎల్ బెకట్ చేయాలి, వస్తుంది ప్రభుత్వం కంపల్సరీగా వస్తుంది. టీఆర్ఎస్కే ఓటు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుంది పరిపాలన తెలంగాణ? పరిపాలన మాత్రం బాగానే సార్, కానీ ఇది మన వ్యవసాయదారులకి అందరికీ గెలిచి ఎకరానికి 10,000 అదే పెట్టిన సార్, అందరికి పెట్టిరు, దానికి కాదన కష్టం బాగానే ఉంది. కానీ మరో అంతకంటే గరీబ్ వాళ్ళు ఉన్నారు చూడు, అలాగే ఏం రాకొచ్చింది అది వచ్చే పైత్రంబి కేటీఆర్ గారు, మన సీఎం కేసీఆర్ గారు వీళ్ళు అది ఆమోదిస్తే బాగుంటుంది. రోడ్డు మీద మనం పనిచేసుకునే వర్క్ చేసుకునే వాళ్ళకు కొంతమంది భూతాలు లేస్తారు, ఆ భూతాలు చేసుకుని లేని వాళ్ళకి కొద్దిగా ఇది పరిపాలన అది చూపిస్తారు, ఇంకా బాగుంటుంది సార్. మనకు కేటీఆర్ కేసీఆర్ గారి పరిపాలనలో మనకు వచ్చిన నుంచి మనకు పరిపాలన బాగానే ఉంది, ప్రభుత్వ పరిపాలన బాగుంది, ఏదైనా కష్టం దానికి ఇది లేని గోరీ గారి వాళ్ళకు జర చూస్తే మంచిగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, అభివృద్ధి ఎలా ఉంది తెలంగాణలో? ప్రస్తుతానికైతే అనుకునే కాడికి అంతో ఎంతో అయితే వర్క్ అయితే చేస్తున్నారు, ప్రాబ్లం అయితే లేదు. కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, మీ చిన్న చిన్న పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు వచ్చేసి తను ముందుండి వర్క్ అంతా చేపిస్తాను, ఏ ప్రాబ్లం లేకుండా నా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాని చెప్పి తను హామీ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ పరిపాలన ఎలా ఉంది హైదరాబాద్? డెవలప్మెంట్ పర్వాలేదు, మరీ అంత ఇదని కాకుండా ఓకే, బాగానే ఉంది ప్రజెంట్. బెటర్ అంటారు? బెటర్, కొంచెం అన్నిటికంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితులు అయితే బాగానే ఉంది. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మాకేం సహకారం లేదు, ఉన్న రేషన్ కార్డు కొట్టేసిరు వాళ్ళు. నువ్వు ఎంప్లాయీదని వైట్ కార్డు నీకు ఉండే అవసరం లేదని వైట్ కార్డు కొట్టేసిరు వాళ్ళు. ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఇన్నేళ్ళు చేసింది కదా, ఇంకో పార్టీ కూడా వేద్దామని మా ఉపాయం. అది కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక అయితే బీజేపీ కాంగ్రెస్ ఇంకా ఇంకా నిర్ణయించుకోలేదు, కానీ ఈ పార్టీకి అయితే 5-6 ఏళ్ళు చేసినాం కదా అయ్యా, 2 సార్లు చేసినాం. ఇంతకుముందు అయితే బాగానే ఉందండి, ఇప్పుడు ప్రెసిడెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, మొన్న అమౌంట్ 10,000 కూడా ఇచ్చారు, అందరికీ కూడా రాలేవు అవి, గల్లీ గల్లీకి వచ్చిస్తామని అన్నారు, తర్వాత అకౌంట్లు వేస్తామన్నారు, అవి ఏవి కూడా రాలేవు, మాకు కూడా ఏవి అందలేవన్నీ. అన్నిటికీ మేము బాగానే ఉంది, ఇంతకుముందు బాగానే చేశారు, ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత చేస్తారని అనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది? తెలంగాణ ప్రభుత్వం అంటే అందరికి ఇచ్చిన కొద్దిగా బాగానే చేస్తారు. అప్పటికంటే ఇప్పుడు కొన్ని మెరుగైన పరిస్థితులే ఉన్నాయి, అప్పటి అంత దారుణంగా మాత్రం ఎలాంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఉండేటోళ్ళకి కొన్ని వచ్చే ఇవి ఉన్నాయి గాయది వరద సహాయం అవి ఎవరైనా వచ్చినలే తీసుకుపోవడం వలన, కానీ మిగతా అయితే ఇప్పటి వరకు అయితే మన ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాలకి వాళ్ళు ఇంకా ఏమైనా ఏం బాగలేదని చెప్పేసి అని అంటారు తప్ప ఇలాంటివి కూడా వాళ్ళు ఏమి సోర్సెస్ ఇంతకుముందుకి ఏం చెప్పలేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేయాలి. టీఆర్ఎస్ మనకు తెలంగాణ తెచ్చింది, అదే తెచ్చింది కేసీఆర్ కష్టపడి తెచ్చింది ఆయన, అంతో ఇంత మన సాయం చేస్తుండు, ఆడపిల్లలకు ఇస్తుండు, ప్లస్ మన మన ఒంటరి మహిళలకు ఇస్తుండు, ఆయన తప్పేం చేయలేదు ఇంతవరకు అయితే. అభివృద్ధి బాగుంది, అభివృద్ధి బాగుంది, కాకపోతే ఇంట్లో కొంచెం అంది పోనాళ్ళు అందుకు తింటారు, అది అది ఒకటి అధికారులు బాగాలేదు. అధికారులు బాగాలేదు.
వాళ్ళకి వేయాలని మంచిగుందనే వాళ్ళకి మేము వేసినాం అందరం వేసినాం ఇప్పుడు ఏముంది 10000 ఇస్తాం 10000 ఇస్తామా అని రేపటి కొట్టేది అనుకుంటున్నాం బీజేపీ ఎందుకన్నా బీజేపీ ఏం అనుకుంటున్నాం నా ఫ్యామిలీ మొత్తం బీజేపీ సార్ అంటే తెలంగాణ ప్రభుత్వం పాలన ఎలా ఉంది తెలంగాణ ప్రభుత్వం మంచి పన్ను మీ స్థానిక కార్పొరేటర్ కానీ అన్ని పన్ను 3 లక్షల మోడీలు కానీ అన్ని మంచి చేస్తున్నారు వచ్చింది अंदर सैड रे अंत मन केसीआर अंत मं अंत अभिवृद्धि अंदके मैं तेलंगा के ओटेस मैं लोकल पार्टी काबटी मैं लोकल लोकल कैंडिडेट उठा मैं केटीआर परपाल बहुत अंत बेस्ना आयन के पनल पे आईने माला अट्लेम ले टीआरएस गवर्नमेंट है ना कैसा चल रहा है अच्छा चल रहा अच्छा ही है हाँ केडीआर सब कैसा कर रहे हैं डेवलपमेंट बहुत बेहतरीन कर रहे हैं पहले तो बाहर गिर रहा था ना घर हाँ, दे रहे गवर्नमेंट का हाँ 10000 तो तकरीबन कई लोगों तक पहुंच गए अल्हम्दुलिल्लाह लेकिन क्या है यहाँ पे कुछ लोगों को नहीं पहुँचे और जो है यहाँ पे कुछ लोग ऐसे भी है कि गरीब हाँ गवर्नमेंट प्लेट में पैसे नहीं थे और उन्होंने चावल वगैरह भी फ्री में दिए कॉर्पोरेटर नहीं है बराबर नहीं है कॉर्पोरेटर यहाँ पे तो बराबर नहीं है अब प्लस पॉइंट क्या है बोले तो केसीआर साहब से एक आधा मन गुजारिश है मेरा कैसे है टीआर सरकार अस्सलाम वालेकुम भाई जो आप टीआरएस सरकार के बारे में पूछ रहे हैं अल्हम्दुलिल्लाह अच्छा ही है मैं तो खुश हूँ अल्हम्दुलिल्लाह और जिस तरह से हमारे हिंदू मुस्लिम भाईचारे की आपस में मोहब्बत से रख रहे हैं टीआरएस क्योंकि आपस में हिंदू मुस्लिम सिख ईसाई सब आपस में भाई भाई है और हम लोग चाह रहे हैं कि आपस में मिल मोहब्बत से रहे और हमारे हिंदुस्तान दूसरी ममालिक से अच्छा तरक्की करे यही हम लोगों की खुशी है कोई सी भी हुकूमत हो आए ताकि हम लोग आपस में मोहब्बत से रखे ना इत्तेफाकी ना हो हिंदू मुस्लिम सिख ईसाई ताकि हम लोग एक मिल के रहे टीआरएस वर्क मंची अंत अनकूल समस्या रोड प्रॉब्लम्स वाटर वाल रोड प्रॉब्लम्स वच्चाई डैमेज जी अभी इप्ड एलक्षन जरिपत इकड़ स्थाक उ कॉर्पोरेटर अभी अनकूल सर मेम सर अट्लीस्ट 50-50% कनिपिस्तुंदी इप्पुडु लास्ट के मैं टीआरएस को टीआरएस के लास्ट मोमेंट आये एदो वरल चलिस्तुन्नारु गानी इंतकु मुंदु मध्यलो वदिलेसिंडु टोटल राष्ट्र लास्ट वदिलेसिंडु इप्पुडु जर एलक्षन वच्चिनाकडे चूस्तुन्नाडु इक मल्ल गति लेदुगा एवरैते लेदुगा टीआरएस लेदंटे इक कांग्रेस पार्टी एम ले मन चूसी ओटे अंत एवर मन इन टीआरएस अमेरूवर गेलो चुप्कट बीजेपी सैलैंट ओटी अंत एवर पद मंद मंदिर बीजेपी अट सैलैंट ओटी मोहन वरदल वच्चे टीआरएस व्यतिरेक दाने गुरी एवर गेलो एवर को అదేనే ఉంది జీహెచ్ఎం కలెక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ కొట్టాలి ఏం డిసైడ్ చేయలే టిఆర్ఎస్ సపోర్ట్ పాలన ఎలా ఉంది బాగుంది పర్లే పర్లే నాట్ బ్యాడ్ మీ కాలిక్ మీ రీజన్ లో మీకు సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు ఉన్నాయి సమస్యలు వాళ్ళ 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 దృష్టికి తీసుకెళ్ళాము చేస్తా అన్నారు ప్రేమ్ కుమార్ ఉన్నాడు కదా ఆయన చెప్పాము చేస్తా అన్నారు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను।
पर्वे बहुने जो कदा इंत मुदे अभिवृद्धि इन बाईं कदा अभिवृद्धि प्रजू सतोष का उंटर को दूर मेमेकटा ये वरदल वाला वाले इधुटी वरद राणाको इवा रेप अभी तप वरद वी सर्व कोलू वाले बहुत वरद सहाय अंदर ना अभी उ वरद सहाय తీసుకుంటే ఏం లాభం చెప్పండి డిఎచ్ఎం తెలుసుకుంటున్నా సార్ మీరు ఏ పార్టీ కొట్టారు ఏదో చూడాలి ఏవాళ్ళు మంచి పార్టీ ఉంటే కాదు టీఆర్ఎస్ కారణం ఎలా ఉంది సార్ నేను పచ్చనే ఉన్నాను మంచి పర్లేదు ఇప్పటికైతే మీ కాలనీలో మీకు ఇంకా సమస్యలు ఏమన్నా లేవు మీ స్థానిక కార్పొరేట్ మీకు సమకూర్చున్నారని అది ఇప్పుడు అయితే ఏం లేవు రోడ్లు ఇట్లా అన్నీ అయిపోయింది ఖాళీ ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం కొంచెం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఏ పార్టీ కొట్టారు कांग्रेस इनका सर अंदर मूड अलागे मैं इंटर नील वाई रे कॉर्पोरेटर कॉर्पोरेटर चुपते आये रे वी चूड़न चूड़ा आये दाने वाला कुद्या इबंधी वाला वेरे दाक इवा ఇంకా ఆ పార్టీ అంటే మనకి ఏది బాగా పని చేస్తే ఆ పార్టీకి వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏరియాలోకి టిఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి టిఆర్ఎస్ కే అదం మీ కాలేజీలో మీకు ఏమైనా డ్రైనేజ్ గాని అన్ని మీకు వస్తుందని చెప్పారు ఇప్పటివరకు అన్ని బాగానే చేస్తున్నండి జయదేశ్ గౌడ్ మాకు కార్పొరేటర్ వాటర్ కూడా బాగానే వస్తుందండి ఇప్పుడు ఏ పార్టీ చేద్దాం మేము టిఆర్ఎస్ కే అదం అనుకుంటున్నాం తెలుసుకోవాలి సార్ జయచం తెలుసుకోవాలి అవును ఏ పార్టీ కొట్టదు ఇంకా ఆలోచించలేదు ఇంకా ఆలోచించలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఎలా ఉంది సోసో సోసో అంటే ఇది అప్ టు ది మార్క్ కాదు అంటే మీ కాలనీలో మీకు ఇంకా సమస్యలు ఉన్నాయి కాలనీలో ఏంటి అన్ని చోట్ల ఉన్నది ఇప్పుడు సమస్యలు మీ స్థానిక కార్పొరేటర్ మీకు ఏం సమస్య పట్టిస్తున్నారు ఇది పట్టిస్తున్నారు వాళ్ళు మామూలు కార్పొరేటర్ చేసి పెడతారు దాంట్లో ఏం లేదు కానీ అంటే ఇప్పుడు పరిస్థితి మాత్రం టోటల్ నమస్తే అండి ओके ने इपू डिक्लेर कहीं ये पार्टी की राजकीय नायक मिडिल क्लास मरचिपो मिडिल क्लास व्यक्त सामजन में इप्ड सामज में बतकाले चाल कष्ट इटो चाव लेक बतक बतको एंकंटे एग्जापल नैने नेली पे మా భార్యపై ఒక కూలి పని చేయలేదు ఇద్దరు కలిసిపోతే 1600 వస్తున్నాయి అలకు కానీ మేము ఇక్కడ లక్షల పెట్టుబడి పెట్టి పొద్దుందాకా కష్టపడితే కూడా రోజుకు 500 సంపాదించలేకపోతున్నాం కానీ మిడిల్ క్లాస్ లోని మర్చిపోయి ఈ గవర్నమెంట్ కోసమే తాపత్రయమండి మాది టిఆర్ఎస్ ప్రాబ్లం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టించుకునే అదే చెప్తున్నాను కదండి అయితే మిడిల్ క్లాస్ లో అయితే హైయర్ క్లాస్ లు మధ్యలో మిడిల్ క్లాస్ లు నగిలిపోతున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మిడిల్ క్లాస్ లోన కూడా కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది జీహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి సార్ గవర్నమెంట్ ఏం చేసినా ప్రజల గురించి చేస్తది కాకపోతే దాని కింద ఉన్న ఆఫీసర్లు దాని కింద ఉన్న నాయకులు దాన్ని సరైన పద్ధతిలో నడిపియక ప్రభుత్వాలకు చెడ్డ పేర్లు వస్తున్నాయి మొన్న రీసెంట్లీగా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది ఎవరైతే నీళ్లు వచ్చినయో సామాన్లు కరవైన ఇళ్ళు మునినో వాళ్ళందరికీ 10-10000 రూపాయలు అని చెప్పని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కిందున్న అధికారులు నాయకులు ఏం చేశారు ఎవరికి వర్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు దాని వల్ల గవర్నమెంట్కు ఇది ఒక రకమైన చెడ్డపేరే వచ్చింది సార్ ఓట్ అంటే సార్ ఇది మార్పు కోరుకోవడం వాస్తవమే కాబట్టి ఇప్పుడు రోలింగ్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంటే కాబట్టి ఏం పనులు జరగాలన్నా కాలనీలో పనులు జరగాలన్నా కాన్సెన్స్లో పనులు జరగాలన్నా రోలింగ్ గవర్నమెంట్కి ఓటేస్తేనే కరెక్ట్ అని నా ఉద్దేశం రెగ్యులర్ ఎలక్షన్లలో మాత్రం మార్పు కోరుకోదలుచుకుంటే రెగ్యులర్ ఎలక్షన్లలో మార్పు కోరుకోవాలని చెప్పని నా ఉద్దేశం సార్ జీహెచ్ఎం ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమండి అవును ఏ పార్టీ కోటేద్దాం నేను బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకు సార్ బీజేపీకి ఎందుకు అనుకుంటున్నాను
మోదీ గారి నాయకత్వం బాగుంది కాబట్టి టిఆర్ఎస్ పాలన ఎలా ఉంది? పాలన బాగుంది కానీ కింద లీడర్స్ బాగలేరు సార్. పాలన బాగుంది కింద లీడర్స్తో ఖరాబ్ అయిపోతుంది.